ప్రైజ్ థ్రాడ్ మెందరికి దేవుడు నమ్మనా ఉన్నారని అందరం బాగున్నారా మంచిది మరలా మీతో మాట్లాడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను మంచిది వాగ్దానం విందామా వాగ్దానం విని ముందు ఒక చిన్న మాట తప్పక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తా ఉన్నానంటే మీరు ఈ పని చేయడం ద్వారా అనేక మందికి సువార్త అందుతుంది అనేక మంది మారు మనసు పొందే అవకాశం ఉంటుంది దయచేసి ఈ పని చేయడానికి మీరందరూ సిద్ధపడతారని నేను కోరుకుంటా ఉన్నాను మంచిది ఆలస్యం చేయకుండా వాగ్దానం విందామా వాగ్దానం నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును ఇక్కడ దేవునికి వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం గమనించగలిగితే ఆయన మన ఆహారాన్ని మన పానాన్ని కూడా దీవిస్తాడట మీ ఆహారాన్ని మీ పానాన్ని దేవుడు దీవిస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఒకసారి ఆలోచించండి మనం తినే ఆహారము కొంతమందికి లోటుగా ఉంటుంది అంటే కుటుంబ సమృద్ధి లేకుండా కుటుంబంలో ఎంత మాత్రము కూడా అక్కరకు సరిపోనంతగా అంటే తక్కువగా ఉండిపోయి దీనస్థితిలో ఉండేవారుగా చాలామంది ఉంటారు కావాల్సిన ఆహారం లేకుండా ఇబ్బంది పడేవారు కూడా చాలామంది ఉన్నారు కానీ దేవుని నమ్మిన నీతో దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏంటో తెలుసా నీ ఆహారాన్ని నీ పానాన్ని దీవిస్తా ఉన్నాడు అంటే నీకు ఏనాడు లోటు లేకుండా ఏనాడు నీకు సమృద్ధిగానే ఇస్తానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు ఎప్పుడు మనకు సమృద్ధిని ఇవ్వడానికి సిద్ధపడతా ఉంటాడు ఆయన నమ్మిన పిల్లలు ఏనాడు కూడా ఆకలితో ఉండడానికి దేవుడు ఇష్టపడడు దయచేసి నువ్వు ఒకవేళ నీ కుటుంబంలో పరిస్థితి సరిగా లేదని నీ కుటుంబంలో సరైన పోషణ లేదని నీ కుటుంబంలో కావాల్సిన వస్తువులు నీకు లేవని చెప్పి బాధపడతా ఉన్నావేమో అయితే దేవుడు నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు నీ కుటుంబాన్ని దీవిస్తాను నేను యొక్క ఆహారాన్ని నీ యొక్క పానాన్ని నేను దీవిస్తానని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు దయచేసి ఒకసారి ఆలోచించు ఇకనైనా వెనకాడకుండా ఇకనైనా విశ్వాసంతో నమ్మకంతో ప్రభు సన్నిధిలో ఇకనైనా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ప్రతి అవసరత తీరుస్తాడు ఏలి అని కాకుల ద్వారా పోషించలేదా అలాగే పేద విధవరాలని దేవుడు పోషించలేదా అదే రీతిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను కూడా నేను పోషించగలను నిన్ను కూడా సమృద్ధిగా నేను ఉంచగలను అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రిమణ బిడ్డలారా నమ్మకంతో విశ్వాసంతో ఉండగలిగితే దేవుడు తప్పక నిన్ను నీ కుటుంబాన్ని పోషించడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు ఇక్కడ నుండైనా మనాది పెట్టుకోకుండా ఇక్కడ నుండైనా బాధపడకుండా ప్రభు సన్నిధిలో ఒక మాట చెప్పావు ప్రభువా నా కుటుంబాన్ని నీకు అప్పు చెప్తున్నా అయ్యా నా ఆహారాన్ని దీవిస్తా అని చెప్పావు నా పానాన్ని దీవిస్తా అని చెప్పావు ప్రభువా మీకు లగ్లేని స్తోత్రం నాయన అంటూ దేవుని దగ్గర మీరు ప్రార్థన చేయగలిగితే చాలు దేవుడు తప్పక మేలు చేస్తాడు మంచిది ఈ వాగ్దానం మీ చేతిలో నెరవేరేలాగున ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవుడు మీకు లెక్కలేని స్తోత్రం నాయన నిజమైతే అయినా అయ్యా అని బిడ్డలనైనా ఆహారం విషయంలో పానం విషయంలో ఏమి తిందుమా ఏమి ధరించుకుందుమా అనే విషయంలో బాధ వేదన చింత అనుభవిస్తూ ఉన్నారేమో అందుకే మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు వారందరికీ నాయన ఈ క్షణములో మీరు నేను వాగ్దానం చేస్తూ ఉన్నారు నేను తప్పక దీవిస్తానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు నీ బిడ్డలందరూ దీవించబడినట్లు సహాయం తెచ్చండి అయ్యా దిన సేవకుండా నన్ను అనుదినమైన ఆహారంతో మీరు పోషిస్తూ ఉన్నారు నీ బిడ్డలను కూడా అదే రీతిగా మీరు పోషించ మని ప్రతిమలాడుతూ ఉన్నాను అయ్యా మీరే ఉన్నతమైన స్థితికి నీ బిడ్డలందరినీ మార్చండి కరువులో ఉన్న వారికి నైనా విడుదల కలిగించండి నైనా అయ్యా పేదరికం కటిక పేదరికంలో ఉన్న వారిని విడుదల కలిగించండి నైనా నీ కాపుదల ఉంచండి నీ మీరు ఆశ్రవదించండి మీరు దీవించి ఆశ్రవదించి ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాలు ప్రభు మీరు దయచేయండి ప్రభు వివాహం కాని బిడ్డలకు వివాహం అవుటకు సహాయము దయచేయండి గొప్ప మార్గాలు మీరు తెరవని ప్రతిమలాడుతూ ఉన్నాం సేవల్లోనికి రాకుండా ఎంతగానో ఆలస్యం చేస్తున్న ప్రతి బిడ్డ ఎక్కడైనా నీ సేవ చేయడానికి నేను సమర్పణ కలిగి అయ్యా ముందు కొనసాగడానికి సహాయము దయచేయమని దీవించి ఆస్వాదించమని ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనూ ప్రార్థన లేక భవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలోనూ నెరవేర్చబడినట్లు సహాయం దయచేయమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ అదేవిధంగా టీవీ పరిశీలన కూడా కొనసాగించాం మీరు టీవీ పరిశీలన కూడా ప్రోత్సహించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను ఎందుకంటే టీవీ ప్రోగ్రామ్స్ ఎంతో ఖర్చుతో కూడింది తప్పకుండా అనేకమైన ప్రోగ్రామ్స్ అందించడానికి మేము సిద్ధపడతా ఉన్నాం తప్పక మీరు ఒక ప్రోగ్రామ్నైనా స్పాన్సర్ చేయడానికి సిద్ధపడితే తప్పక అనేకులు మారు మనసు పొందుతారు దేవుని కృపను పొందుతారు మంచిది మీరందరూ కూడా సహకరిస్తారని అలాగే పేదల విషయంలో కూడా సహాయం చేసే విషయంలో కూడా మీరు మీ సహకారాన్ని అందిస్తారని నేను ప్రభు పేరట కోరుకుంటా ఉన్నాను మంచిది ప్రభు మీకు తోడుగా ఉండను గాక దీవించి ఆస్వాదించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ